రైతు వడ్లూరి రాములుది ప్రభుత్వ హత్యనే అని బాయిత కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి నాయకులు దరిపల్లి చంద్రం డిమాండ్ చేశారు రాములు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు వడ్ల కొనుగోల్లో జాప్యం వల్లనే రైతు రాములు గుండెపోటుకు గురయ్యాడని ఆరోపించారు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలన్నారు కంటితుడుపు చర్యలతో కాలయాపన చేస్తే ఆందోళన చేపడతామన్నారు వారితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు తప్పెట శంకర్ కిష్టయ్య రాజు కృష్ణ పాల్గొన్నారు నంగునూరు మండలం పద్దిపేటక గ్రామానికి చెందిన వడ్లూరి రాములు అనే కౌల్ రైతు నిన్న వడ్ల కొనుగోలు కేంద్రంలో గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది దానికి కారణం పూర్తి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రజాస్వామ్య పాలన నడిపించాల్సిన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాకుండా ఆయనకు లాభం చేయండి లాభం లేని ఏ పని చెయ్యడు కాబట్టి అందులో భాగంగానే రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ రైతు అకాల మరణాలకు కారణమైతుండు ఈరోజు కూడా రాములు వద్దిపెడ గ్రామానికి చెందిన వడ్లు రాములు గుండెపోటుతో చావడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారే వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో మరి యొక్క సెకండ్ ముఖ్యమంత్రిగా మరి ఉన్న హరిశ్రావు గారు మరి ఇంతవరకు ఆయన తెలిసినా కూడా మరి ఈ బద్దిపల్లి గ్రామానికి ఎలాంటి ఆన్సర్ లేకుండా ఇప్పటివరకు ఆయనకు ఫోన్లు పోయినా కూడా మరి మేము వస్తున్నా నీకెందుకు అనే ఒక ధీమ కూడా చెప్పకుండా మరి తన ఎలక్షన్ల మీద ఆయనకు ఒకటే ఆరాటం ప్రతిసారి ఎలక్షన్లలో మేమే గెలవాలి ఎదుట డబ్బులు ఇవ్వాలి అంటాడు మరి అటువంటి డబ్బులు గతంలో తలిత దళిత బంధువును ఇస్తా అన్నారు కదా దీనికి తన చనిపోయిన వాళ్ళ నలుగురు పిల్లలు ఉన్నారు ఆమెకు ఎవరు దిక్కు లేరు అటువంటి కౌలు రైతు ఇలా చనిపోవడము కేవలం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ప్రజలు భరేష్గా మారినట్టు తినుకుంటూ ఆనందంగా ఉండి ఇవాళ ఖరీ మన ఖరీదు చేయమంటే ఎక్కడ ఎవరు చేయలేక ఇలా గుండె ఈయన ఒక్కడే కాదు ఎంతమంది చనిపోతురు